మున్సిపల్ శాఖ దగ్గర ఉన్నటువంటి వివరాలను దానికి సంబంధించినటువంటి పేపర్స్ అన్నిటి కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. దీని మీద త్వరలో విచారణ కూడా జరపబోతున్నారు. అసలు ఆ విచారణ ఎట్లా జరగబోతోంది? సో ముఖ్యంగా కేటీఆర్ తో పాటుగా ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అలానే విదేశీ సంస్థలు అంటే ఏవైతే ఈ ఫార్ములా రేస్ నిర్వహించినటువంటి విదేశీ సంస్థలు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. ఆ విచారణ ఎట్లా జరగబోతుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏసీబీ కార్యాలయం దగ్గర ప్రవీణ్ ఉన్నారు. సో ప్రవీణ్, సో మొత్తం మీద ఓవైపు రాజకీయంగా ఈ అంశం ఎటు తిరుగుతుందో మనం చూస్తున్నాం. మన రిపోర్టర్స్ కొలీగ్స్ అంతా కూడా చెప్పారు. సో విచారణ విషయంలో ఎట్లా జరగబోతుంది? ఎందుకంటే కాళేశ్వరం విచారణ చూసాము, విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించినటువంటి రిటైర్డ్ జస్టిస్ తో విచారణ మనం చూసాం. సో అవన్నీ కూడా విచారణ పూర్తి చేసుకున్నాయి, నివేదికలు కొన్ని ఇచ్చాయి, కొన్ని నివేదికలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి విచారణ ఎట్లా జరగబోతుంది? ఎప్పుడు నోటీసులు ఇస్తారు? సో ఎప్పుడు ఇది కన్క్లూడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది? ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అయితే అందులో 55 కోట్ల వరకు కూడా విదేశీ కంపెనీకి అప్పగించడంలో నిబంధనలు పాటించలేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం మున్సిపల్ శాఖ గుర్తించి ఏసీబీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏసీబీకి కంప్లైంట్ చేసిన తర్వాత ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపైన విచారణ జరపడానికి అనుమతి కోరుతూ కూడా వాళ్ళు లేఖ రాయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 రోజుల క్రితమే ఆ లేఖకు స్పందించి విచారణకు ఆదేశించింది. మరోవైపు మున్సిపల్ శాఖ నుంచి కావచ్చు, ఆర్థిక శాఖ నుంచి కూడా కొన్ని ఫైల్స్ ఇప్పటికే ఏసీబీకి చేరింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి కేసులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే రెగ్యులర్ ఎంక్వైరీ ఆర్ఈ కూడా మొదలైంది. ఆర్ఈలో మొదటి దశలో ఏంటంటే మొత్తం ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. ఈ 2 రోజుల పాటు డాక్యుమెంట్స్ అన్నింటినీ పరిశీలించి ఏ విధంగా 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీ అయినటువంటి ఎస్ఎన్జీకి కట్టబెట్టారనేటువంటి అంశానికి సంబంధించి అందులో ఉన్నటువంటి ఎంఓయూ ఏంటి, ముఖ్యంగా వీళ్ళు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు, కేవలం ఒక్కసారి మాత్రమేనా, దాదాపు 4 సార్లు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఇక్కడ నిర్వహించడానికి గతంలో ఒప్పందం చేసుకున్నారు కాబట్టి మరి 2024లో నిర్వహించేందుకు ఎందుకు వాళ్ళు విరమించుకున్నారనేటువంటి అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పేపర్ వర్క్ అంతా కొనసాగుతుంది. ఆ ఫైల్స్ అన్ని పరిశీలించిన తర్వాత మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ముందుగా నోటీసులు ఇస్తారు, తర్వాత వారి స్టేట్మెంట్ రికార్డ్ అవుతాయి. మరోవైపు ఏదైతే విదేశీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చి వారిని విచారణ జరుపుతారు. దాని తర్వాత అనుమతులు ఇచ్చింది మున్సిపల్ శాఖ మంత్రి, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి అనుమతులు ఇచ్చాడు కాబట్టి అతనికి కూడా నోటీసులు ఇచ్చి అంటే 3వ దశలో అతనికి నోటీసులు ఇచ్చి విచారణ జరపాలనేది ఏసీపీ భావిస్తుంది. ఇప్పటి వరకు కొన్ని ఆధారాలు అయితే సేకరించడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడంలో, ఈ 55 కోట్లు బదిలీ చేయడంలో వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏంటంటే వాళ్ళు విదేశీ కరెన్సీ రూపంలో వీళ్ళు 55 కోట్లు బదిలీ చేయడం, మరోవైపు ఆర్బీఐ రూల్స్కి విరుద్ధంగా వీళ్ళు డబ్బులను అక్కడ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం, మరోవైపు ఏదైనా కార్ రేసింగ్ కానీ ఏదైనా నిర్వహణ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది, మరోవైపు ఒక బాడీ ఏర్పాటు చేశారు దీనికోసం, ఆ బాడీలో చర్చించిన తర్వాతే ఆ కంపెనీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా నామ్స్ అన్నింటినీ పాటించకుండానే త్వరగా ఈ ఫార్ములా కార్ రేసింగ్ అనేది త్వరగా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇదంతా కూడా మేము ముందుగా డబ్బులు చెల్లించామనేటువంటి అంశాన్ని ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి మరోసారి ఈ కేసు అంతా కూడా విచారణ జరగబోతుంది. 55 కోట్లకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అంతా కూడా పౌండ్ల రూపంలో అంటే విదేశీ కరెన్సీ రూపంలోనే చెల్లించినట్లు ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఎస్ఎన్జీని విచారించిన తర్వాతే థర్డ్ స్టెప్లో కేటీఆర్ని విచారణ జరపాలనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఒక జాయింట్ డైరెక్టర్ ఈ కేసును విచారణ జరుపుతున్నాడు. రెగ్యులర్ ఎంక్వైరీ ఆల్రెడీ మొదలైంది. వచ్చే వారంలో ఖచ్చితంగా నోటీసులు జారీ చేసి విచారించిన తర్వాత ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి అతను అనుమతులు ఇవ్వడం వల్లనే అధికారులు కూడా అమౌంట్ అనేది బదిలీ చేశారు కాబట్టి ఈ 55 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఈ కార్ రేసింగ్ అవకతవకలకు సంబంధించి కేటీఆర్ను అరెస్టు చేయబోతున్నారనేటువంటి వార్త ప్రస్తుతం అయితే మాత్రం సంచలనం రేకెత్తిస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్లాలంటూ కూడా ఏసీబీ చీఫ్కి ఇప్పటికే ఆదేశాలు రావడం జరిగింది. కాబట్టి ఈ కేసు కోసం ఒక ప్రత్యేకంగా జాయింట్ డైరెక్టర్ను ఏర్పాటు చేసి అతనికి ఒక 8 మంది టీమును ఇచ్చి ఆ విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి మొదటి 2 దశల్లో అధికారులు ఉంటారు, థర్డ్ దశలో అయితే మాత్రం కేటీఆర్కు నోటీసులు జారీ చేసి అరెస్టు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది నవీన్. సో మొత్తం మీద
అంశం తెలంగాణ రాజకీయాల్లో ఒక తీవ్రమైనటువంటి ప్రకంపనలు సృష్టించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు కేటీఆర్ తన అరెస్టుకు సిద్ధమని చెప్పి చెప్తున్నారు. పార్టీ కేడర్ని కూడా ఇప్పటికే సన్నద్ధం చేస్తున్నారు. ఈ అరెస్ట్ తర్వాత ఒకవేళ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక భారీ పాదయాత్ర కూడా కేటీఆర్ స్కెచ్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ రాజకీయంగా ఈ అంశం ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారకుండా సింపతి రాజకీయాలకు సింపతి ఇదంతా కూడా బీజేపీకి డైవర్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఈ అంశంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగిన తర్వాత సో దోషులు ఫలానా వాళ్ళే అని చెప్పే విధంగా పూర్తి ఆధారాలు స్వీకరించిన తర్వాతనే ఈ అంశాన్ని క్యాబినెట్ ముందర అసెంబ్లీ ముందర పెట్టిన తర్వాతే చర్యలకు ఉపక్రమించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈ అంశం మీద సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. సో బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం కూడా మాట్లాడారు. సో గతంలో జైలుకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి తన బిడ్డ పెళ్లిని కూడా చూడకుండా చేసినటువంటి అప్పటి ప్రభుత్వ పెద్దల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయకూడదు, ఖచ్చితంగా అరెస్టులకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా బండి సంజయ్ ప్రభుత్వానికి సూచిస్తున్నటువంటి పరిస్థితి.